అది నాకు ఇన్సల్ట్ లాగా అనిపించింది. అందుకే నేను మీకోసం మరియు మిమ్మల్ని చూసే వీక్షకులను మీరు వీలైనంత ఎంటర్టైన్ చేసేందుకు బిగ్బాస్ ఇస్తున్న టాస్క్ బీబీ కాలేజ్. ఓ కాలేజ్ బీబీ కాలేజ్ చెప్పానా? ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులందరూ స్టూడెంట్స్ గా మారాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ బిగ్ బాస్ మేము స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పేందుకు స్టూడెంట్స్ లోనే ఒకరి తర్వాత ఒకరు టీచర్స్ గా మారి మిగతా స్టూడెంట్స్ కు వివిధ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. సమయానుసారం కాలేజ్ విధం అవుతుంది. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో వీలైనంత ఎక్కువ ఎంటర్టైన్ చేయడం మీ లక్ష్యం. బిగ్ బాస్ కుదిరితే నోట్బుక్స్ పంపించండి, బాగుంటుంది. సో పట్టుకోవడానికి మినిమం ప్రాప్స్ లేకుంటా బెటర్ రా. ప్రైస్ ఆగర్ రా బాబు, స్టోర్ బెల్ మోగుతుంది, స్టోర్ ఉంది. ఎలా పొజిషన్ లేదు అమ్మగడికి, స్టోర్ రూమ్ లో ఉందా మాగు? కాలేజ్ అందుకే కాలేజ్ పాపం చెప్పాను అడిగారు దీని రిలేటెడ్ అమ్మాయి. మీరు లెక్చరరా, కరెస్పాండెంట్, ప్రిన్సిపాలా? అందరూ లెక్చరర్లు అందరూ అవ్వాలి. స్టూడెంట్స్ అందరూ లెక్చరర్స్. స్టూడెంట్ అవుతారు ఇప్పుడు? నేను స్టూడెంట్ ఏంట్రా, నాదే సార్. అమరావతి పార్టీ పెట్టేటప్పుడు ఫస్ట్ నాదేశం సినిమాలో ఆయన స్టూడెంటే. ఓ అంటే మీరు ఇప్పుడు కడన్ చేస్తారు? అరే నాకంట 10 ఏళ్ళు చిన్నోడి, నువ్వేం పెద్ద 60 ఏళ్ళు చిన్నోడి కాదురా రే. అమ్మా మరి ఏంటి అమ్మా, ఎక్కడన్నా అసలు? అవునురా, ఈ కట్అవుట్ ఈ కట్అవుట్ ఒకసారి. ఏ కట్అవుట్లు ఏముంది, కట్అవుట్లు చాలా ఉంటాయి. కట్అవుట్ చూసుకుని కొన్ని అమ్మాయి అల్టిట్యూడ్ అంటారా? కట్అవుట్ కాదు ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్. ఓకే ప్రి, సో మొత్తం మనం కాలేజ్ మెట్స్ అయ్యామన్నా. ఆహా, ప్రియాంక కోరిక తీరిపోయింది కాలేజ్ పోవాలనేది. ఎందుకు? నేను కాలేజ్ కి వెళ్ళాను. వెళ్ళావా? సరే, మామూలుగా అదే కాదు, అలా అర్థమైంది. ఆర్ట్స్ కి బిఏ చేసింది. కాలేజ్ కి వెళ్తూ ఉండే కోరిక అన్న, కాలేజ్కి వెళ్ళాలనే కోరిక. చిచ్చి, నేను చెప్పేసాను రాంగ్ గా తీసుకోవడం మానేయక కాలం నేను. తీసుకోవడం మానే ప్రియాంక, ఫ్రెండ్షిప్ బెడగి అదే మాడతా అల్లగొద్దు. స్టూడెంట్స్ అండ్ టీచర్స్, లెక్చరర్స్, అబ్బాస్ అబ్బాస్ అయిపోయింది ఇదే అండి తెలిసే తలా ముచ్చుకోండి. కాలేజ్